హాయ్ వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో మీ అందరికీ షేర్ చేయబోతున్నాను మా అమ్మ చేతి వంట. సో మా అమ్మ చేతితోటి ఈరోజు మటన్ కర్రీ, అలానే మటన్ ఫ్రై, ఇది వచ్చేసి మటన్ పులుసు, ఇది వచ్చేసి మనకి చికెన్ కర్రీ అన్నమాట. సో వీటన్నింటిని ఈరోజు మేము సండే రోజు స్పెషల్ కదా, ఈరోజు సండే అన్నమాట. సో సండే రోజు చేసుకుంటున్నాము. ఈ స్పెషల్స్ అన్నింటినీ కూడా మీతోని షేర్ చేసుకుంటాను. సో ముందుగా మనం చక్కగా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట, మటన్ అయినా చికెన్ అయినా. సో అందులోకి ఆనియన్, టొమాటో, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నమాట. అలానే ఇందులో అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, సో ఒక ఆనియన్ అన్నమాట. సో వీటిని రెండింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి. సో వీటన్నింటితో కలిపి కర్రీని ఎలా తయారు చేసుకున్నామో చూసేద్దామా మరి. చలో. సో దీంట్లో ఉప్పు, పసుపు, అలానే పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొత్తిమీర వేసేసి మనము ఈ ఆయిల్ పోయే వరకు ఆవగిల్ల పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇంకా మూత పెట్టుకుందాం. ఇందులో వాటర్ అంతా అయిపోయే వరకు చక్కగా మనం బాయిల్ చేసుకోవాలి. సేమ్ ఇది కూడా అంతే అన్నమాట. ఇవి ఓన్లీ ఎక్కువగా బోన్స్ ఉన్నాయన్నమాట, బోన్స్ మాత్రమే. ఇది కూడా మనం చక్కగా ఉప్పు, పసుపు, కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అలానే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా ఆ వాటర్ పోయే వరకు బాయిల్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి చికెన్ అన్నమాట. సేమ్ ప్రాసెస్లో చికెన్ని కూడా మనము ఈ ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి అలానే వేసుకొని స్టవ్ మీద మనం పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇవి రెండు కూడా బాయిల్ అవుతున్నాయి కాబట్టి మనం వెయిట్ చేస్తున్నాం. సో మధ్య మధ్యలో ఇలా కదిలిస్తూ ఉంటే ఆ ఉప్పు, పసుపు అనేది ముక్కలకి బాగా పడుతుంది. ఇలా ఎటువంటి వాటరు కూడా లేకుండా మనము బాయిల్ చేసుకుంటే త్వరగా బాయిల్ అయిపోతుంది, మటన్ అయినా చికెన్ అయినా కూడా. సో ఇది ఇప్పుడు ఆపేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చికెన్ని పొయ్యి మీద పెట్టేసాం. సేమ్ ప్రాసెస్, ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము, అలానే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని చక్కగా ఉప్పు, పసుపు కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాం. సో ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం బాయిల్ చేసుకున్నాము కదా, ఈ బాయిల్ చేసుకున్నవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో పక్కన మనకి మటన్ అనేది ఫ్రై అయిపోతుందన్నమాట, వితౌట్ బోన్స్ అన్నమాట. ఇది బోన్స్ లేకుండా జస్ట్ మటనే, మనకి ఎక్కువ రోజులు కూడా నిలవ ఉంటుందన్నమాట ఇలా చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతున్నాయి కర్రీ కోసము. సో కొంచెం పుదీనా, అలానే కొత్తిమీర అన్నమాట వేసుకున్నాం. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోతూ ఉన్నాయన్నమాట. సో చక్కగా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది, చూసారు కదా, ఈ ముక్కలు బాగా ఫ్రై అయిపోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం టొమాటోని యాడ్ చేసుకుందాం. ఇందులో కూడా కొంచెం పుదీనా, అలానే కొత్తిమీర కూడా మనం వేసుకున్నామన్నమాట. ఈ ఆనియన్స్, టొమాటో అంతా కూడా చక్కగా మగ్గిపోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా కొంచెం చిల్లీ పౌడర్ అంటే కారపొడిని యాడ్ చేసుకున్నానన్నమాట. సో చక్కగా ఇదంతా కూడా మనం ఉప్పు ఆల్రెడీ వేసి బాయిల్ చేసాము, సరిపోలేదు అంటే ఈ స్టేజ్లో మీరు సాల్ట్ని కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ వేసేసాను ఉప్పు. సో కొంచెం కారం వేసేసి ఫ్రై చేస్తున్నానన్నమాట. ఇది కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోతుంది. మనకి ఈ ఆనియన్, టొమాటో చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాం కదా అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ఒక రెండు లవంగాలు, కొంచెం చెక్క వేసేసి పెట్టుకున్నామన్నమాట. సో ఆ పేస్ట్ని వేసుకొని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది వచ్చేసి నేను కర్రీకి అన్నమాట తయారు చేస్తుంది. సో ఈ పేస్ట్ మొత్తం కూడా ఆయిల్లో వేగిపోయి ఆయిల్ అంతా కూడా చక్కగా బయటకు వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. సో అలా మనం చక్కగా ఫ్రై చేసుకున్న మసాలాని మనం ఇందులో వేసి చక్కగా ఆయిల్ అంతా పీల్చేలాగా కలుపుకోవాలన్నమాట. అలానే ఆ మసాలానే మనము ఈ బోన్స్లో కూడా వేసేస్తున్నామన్నమాట, మటన్ బోన్స్లో. సో దాన్ని చికెన్ కర్రీలో వేసుకుందాం. సో ఒకే మసాలా మూడింటికి అన్నమాట.
सो मनम मुक्कल फ्राई अयिपोयिन तर्वात ఈ మసాలా అంతా కూడా ముక్కలకి పట్టి ఆ నూనె అంతా కూడా పీల్ చేసి మనకి చక్కగా ఫ్రై అయిపోతుందన్నమాట. ఈ ఫ్రై అనేది మటన్ ఫ్రై అనేది మనకి ఫ్రిజ్ లో పెట్టుకుంటే దాదాపు 4-5 డేస్ వరకు కూడా నిలవ ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో ఆ మసాలాని యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా కారంని యాడ్ చేసుకోవాలన్నమాట. ఫ్రై అయితే మనకి చక్కగా రెడీ అయిపోయింది. కారం వేసాము, ఉప్పు వేసాము, అలానే మసాలా వేసాము. ఇది వచ్చేసి మటన్ ఫ్రై అన్నమాట. సో చిన్న చిన్న పీసెస్ మనకి టచింగ్ కి చాలా బాగుంటుందన్నమాట. సో ఇదైతే మనం కారం వేసేసుకొని ఆ వాటర్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరిన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం పులుసు లాగా పెట్టుకోవాలన్నమాట దీన్ని. సో చూసారు కదా ఆయిల్ ఎలా వదిలేస్తుంది ముక్క. సో ఇదంతా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇది అయిపోయినట్టు మనకి లెక్క అన్నమాట. సో కొంచెం సేపు ఒక 5 నిమిషస్ దీన్ని ఫ్రై చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుంటే మనం చక్కగా తినేసేయొచ్చు. ఈ మసా ఇది కూడా రెడీ అయిపోతుంది. ఇందులో వాటర్ మరింత వేసుకొని ఒక 1/2 అవర్ పాటు మనం దీన్ని బాయిల్ చేసుకుంటే ఆ బోన్స్ ఆ ఫ్లేవర్ మంచిగా ఉంటుందన్నమాట. చూసారా మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇందులో లైట్ గా మనం ఒక నిమ్మకాయ చెక్కను కూడా పిండుకొని అలానే పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఫ్రై అనేది రెడీ అయిపోయింది. అలానే ఇప్పుడు మన పులుసు కూడా ఉడుకుతుందన్నమాట. మన బోన్స్ తోటి చార్ అన్నమాట ఇది. అది కూడా ఫ్రై అవుతుంది. అలానే చికెన్ కూడా బాయిల్ అయిపోతుంది. సో మన మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చక్కగా బాక్స్ లో పెట్టేసుకొని ఒక 1 వీక్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మన పులుసు కూడా మనకి ఇలా బాయిల్ అవుతూ ఉన్నదన్నమాట. సో ఆ మటన్ బోన్స్ అదంతా కూడా వాటర్ లోకి వచ్చి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు మనం ఆ మటన్ ని బాయిల్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు చికెన్ కర్రీకి మనం ఆయిల్ పెట్టుకున్నాం అన్నమాట. సో ఇలా ఫ్రై చేసిన మనం మసాలాని కొంచెం మటన్ ఫ్రైలో వేసుకున్నాం, అలానే మటన్ పులుసులో వేసుకున్నాం. సో ఇప్పుడు మిగిలిన దాన్ని మనం చికెన్లో వేసుకోబోతున్నాం అన్నమాట. సేమ్ మసాలాని చికెన్లోకి వేసుకుంటున్నాం. సో ఇప్పుడైతే మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది అన్నమాట. సో చక్కగా మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ను కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. చికెన్ ని కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ లో చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకున్నాము. అలానే ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఫ్రై ని కూడా మనం మసాలా ఫ్రై చేసుకున్నాం కదా ఆ మసాలా ఫ్రై ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని చక్కగా దీన్ని కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఫస్ట్. సో మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి ఎందుకంటే ఈ ఆయిల్ లో ఫ్రై అవ్వటము. మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఈ మసాలా వేసిన తర్వాత. సో ఇప్పుడు ఇలా 2 నిమిషాలు అయిన తర్వాత ఇందులోకి మనం వాటర్ ని యాడ్ చేసుకుందాం. అది కనపడదు. సో ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని కూడా యాడ్ చేసేసామన్నమాట. సో ఈ వాటర్లో ఈ చికెన్ అంతా కూడా బాయిల్ అయ్యేలాగా మనం మూత పెట్టుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ని సరిపడా వేసుకోవాలి. ముక్కలు మునిగే వరకు ఉంటే సరిపోతుందన్నమాట. సో ఈ స్టేజ్లో ఏదైనా సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. సో అన్నీ కూడా వేసేసామన్నమాట. సాల్ట్, కారం, మసాలా, ఆయిల్, అన్ని పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ కూడా వేసేసాము. బాయిల్ అయిపోతే చికెన్ కూడా రెడీ అయిపోయినట్టే. సో ఆ పెద్ద కంటైనర్ ఎందుకని చెప్పేసి చిన్న దాంట్లోకి మార్చేసానన్నమాట. దీన్ని మనం ఒక 10-15 మినిట్స్ బాయిల్ చేసుకుంటే చక్కగా రెడీ అయిపోయినట్టే అన్నమాట. మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పాలి. ఎందుకంటే ఇలా మసాలా వేయించేసి అన్నింటిలో 3 కూడా వేసాను కదా,
పెద్ద హోటల్స్ వాళ్ళు కూడా ఇలానే చేస్తారండి. మసాలా అనేది ఫ్రై చేసి పెట్టుకొని ఈ ముక్కల్ని ఒక పక్క బాయిల్ చేసి పెట్టుకొని అప్పుడప్పుడు రెడీ కావాలంటే ఇలానే చేస్తారన్నమాట. ఉప్పు కారం వాటర్ వేసేసి బాయిల్ చేయటం లేదంటే ఫ్రై కావాలంటే ఫ్రై చేయటం ఇలా అప్పటికప్పుడు రెడీ చేస్తారు పెద్ద హోటల్స్ వాళ్ళు. సో అదే స్టైల్లో ఈరోజు మా అమ్మ చేతి వంట మీ అందరికీ కూడా పరిచయం చేశానన్నమాట. సో ఇది వచ్చేసి మనకి హాఫ్ అయితే బాయిల్ అయిపోయింది, ఇంకొక 10 మినిట్స్, ఇది ఒక 10 మినిట్స్లో మొత్తం కూడా అయిపోతుంది అన్నమాట. రెండు కూడా రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి, కంటిన్యూ అవుతూనే ఉంటుంది బ్లాగ్ అనేది. సో చికెన్ పులుసు అన్నమాట రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని ఇది వచ్చేసి మనకి మటన్ పులుసు అన్నమాట. సో గ్రేవీలాగా మనకి చక్కగా చార్వాలాగా పెట్టామన్నమాట ఈ మటన్ పులుసు మొత్తాన్ని కూడా. సో ఇందులో బోన్స్ ఇలా అన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. ఇది మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి చికెన్ కర్రీలాగా పులుసులాగా చేసేసుకున్నామన్నమాట. సో దీన్ని మనం చక్కగా అన్నంతో తీసుకోవచ్చు, రోటీస్తో తీసుకోవచ్చు, మనం దేంతో అయినా జొన్న రొట్టెలు ఇలాంటి వాటితో కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది మనం. సో నేను మా పాపకి పెట్టేస్తున్నాను అన్నమాట, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా పెద్ద హోటల్స్లో కూడా సేమ్ ఇలానే మనకి కూడా తయారు చేసిస్తారన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్ బాయ్.